ఫిబ్రవరి 6 తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో పాదయాత్ర మొదలుపెట్టి ఇవాళ మానకొండూరు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీ అభిమాన నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు సభాధ్యక్షత వహించి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి, అదేవిధంగా మానకొండూరు ప్రజల యువకుల యొక్క ఉత్సాహాన్ని చూడడానికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని పొన్నం ప్రభాకర్ ను ప్రోత్సహించడానికి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మాజీ మహారాష్ట్ర హోం మంత్రి మాజీ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఈ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, ఈ ప్రాంత ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా మిత్రుడు మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సెక్రటరీ నదీం జావేద్ గారు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు, ఈ ప్రాంత ఇన్ఛార్జ్ దొమ్మాటి సాంబయ్య గారు, అదేవిధంగా జైపాల్ యాదవ్ గారు, జైపాల్ గారు, మిత్రులు రాష్ట్ర ఉపాధ్యక్షులు హరకర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న అధిరథ మహారథులు, మానకొండూరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా వేలాది మంది మా ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, మిత్రులారా, మన్న చెప్పిన నిన్న చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, ఈ కరీంనగర్ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది. 2004 సంవత్సరంలో ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటన చేసింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా సోనియా గాంధీ గారు ఒక ఆదర్శమైన వీర వనితగా నిలబడ్డది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నేనే తెచ్చినా అని చంద్రశేఖరరావు గారు చెప్పుకుంటే, ఈ ప్రాంత ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఉద్యమం సందర్భంగా నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, ఎన్నికల సందర్భంగా దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, పీజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇవాళ నేను 9 ఏళ్ల తర్వాత ఈ మానకొండూరు గడ్డ మీద నుంచి ఇక్కడ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, ఇంటికో ఉద్యోగం వచ్చిందా, 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా, ఈ ప్రాంతంలో ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించిందా అని, అయినా
ఎక్కడోడో ఎక్కడుంటాడో 5 అడుగులు లేకపోయినా చంద్రశేఖర్ రావు మాటలు నమ్మి రసమలాయిని 2 సార్లు ఈడ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ రసమలాయి ఎప్పుడైనా మీకేమన్నా ఈ ప్రాంత యువకులకు ఏమైనా మేలు చేసిందా? మీ ప్రాజెక్టుల కోసం కొట్లాడిందా? 100 పడకల ఆసుపత్రి తెచ్చిందా? చివరికి కళాకారుల కోసం చైర్మన్ చేస్తే ఆ నియామకాలలో అవినీతి అక్రమాలకు పాల్పడితే హైకోర్టు పిలిచి చెంపలు వాయించి ఆయన నియామకాలు రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టమన్నారు. ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేయదు, అది కూడా చేన్లనే మేస్తుంది. అట్లనే దొరగారు ఫామ్ హౌసులు కట్టుకున్నారు. గజ్వేళ్ళ తండ్రి కడితే జన్వాడల కొడుకు కట్టిండు. హరీష్ రావు మోయినాబాద్లో కట్టుకున్నాడు. కవితమ్మ పక్కలనే జన్వాడలు కట్టుకుంది. దొరలందరూ ఫామ్ హౌసులు కట్టుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వలు వాళ్ళు ఫామ్ హౌసులకు తీసుకెళ్తే దొరల కంటే నేనేం తక్కువ తిన్నా, దళితున్నైనా నాకు కూడా ఫామ్ హౌస్ ఉండాలని మీ ఎమ్మెల్యే ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి నీళ్లు తీసుకుపోనికే పక్కోళ్ళ భూములు ఆక్రమించుకున్నాడు. పేదలు భూముల కోసం పోతే సమస్య పట్టించుకోకపోతే ఎమ్మెల్యే అధికారిక ఆఫీసు ముందే ఒక దళిత బిడ్డ శ్రీనివాస ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఎవరు ప్రశ్నించినా ఏ సమస్యను పరిష్కరించమని అడిగినా ఇవాళ అక్రమ కేసులు పెడుతుండు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుండు. ఇంత దుర్మార్గంగా ఇవాళ మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మానకొండూరు ప్రజల్ని, మీ వాడైతే మీ బిడ్డ అయితే ఇక్కడే పుట్టుంటే ఇక్కడే పెరుగుంటే మీ మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టించుండేవాడా? పరాయి వాడు కాబట్టే, పక్క ఊరు నుంచి వచ్చిండు కాబట్టే మీతోని పేరు బంధం లేదు, పేగు బంధం లేదు. ఎంతసేపు ఉన్నా మీ మీద ఆధిపత్యం చెలాయించాలి, మిమ్మల్ని దోచుకోవాలి, మీ ఇసుక ర్యాంపులు కొల్లగొట్టాలి అని చెప్పి ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, 9 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు చంద్రశేఖరరావు అక్కడ, రజమయ్య బాలకిషన్ ఇక్కడ, దోపిడీకి పాల్పడి బందుపోటు దొంగల్లాగా మారి దండుపాల్యం ముఠా కట్టి సాండు ల్యాండ్ వైన్ మైన్ మాఫియాలుగా మారి ప్రజల్ని దోసుకుంటుండ్రు. నిన్న మొన్న దానికి తోడు ధరణి పోర్టల్ కూడా జమైంది. పేదలకానాడు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దళితుల గిరిజనులకు. ఆదివాసీలకు అడవి బిడ్డలకు అడవి హక్కుల చట్టం ప్రకారం తోడు భూములు చేసుకునే వాళ్లకు 10 లక్షల ఎకరాలు ఇచ్చింది. కానీ ఇవాళ హరితహారం పేరు మీద లేకపోతే ప్రాజెక్టుల పేరు మీద దళితులకు గిరిజనులకు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు గుంజుకొని మీ ఉసురు పోసుకుంటున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు సోనియమ్మ గారి నాయకత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పేదలకు వైద్యం అందించడానికి ప్రభుత్వ దవాఖానకు పోతే నడుచుకుంటూ పోయినాడు శవమయ అంబులెన్స్ లో ఇంటికి వస్తుంటే, పేదలకు వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు 2 లక్షల రూపాయలతోటి ఆనాడు వైద్యాన్ని మేము అందించినాం. రైతులు కష్టాలలో ఉన్నారు. కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లలో కరెంటు లేక రాత్రిపూట వ్యవసాయానికి పోయి పాములు కరిసి చచ్చిపోతుంటే రైతులను ఆదుకోవడానికి ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి 9 గంటలు నికాసైన ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసింది, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది. ఏ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది. ఇవాళ టీఆర్ఎస్ అన్నాసులు అంటుండ్రు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసిండ్రని. నేను చెప్పదలుచుకున్నా
ఇవాళ జూరాలైనా నాగార్జున సాగర్ అయినా శ్రీశైలం అయినా కల్వకుర్తి అయినా నెట్టంపాడైనా భీమా అయినా ఎస్ఆర్ఎస్పి అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిందే. కరీంనగర్ హైదరాబాద్ రోడ్ అయినా కాంగ్రెస్ పార్టీ వేసిందే. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, మెట్రో రైల్ హైదరాబాద్ లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను అడగదలుచుకున్నా, ఈ డ్రామా రావును, నువ్వు శిల్పారామంలో సెల్ఫీ దిగుతున్నావు కదా, ఆ శిల్పారామం కట్టింది కూడా మేమే. నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. నేను ఇవాళ సూటిగా టీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నా, మీకు దమ్ముంటే మేమేం చేసినామో 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు మీరేం చేసినారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని. ఇవాళ నేను బయలుదేరినప్పటి నుంచి పేదల్ని కలిసిన, ఆశా వర్కర్లు కలిసిండ్రు, అంగన్వాడీ వర్కర్లు కలిసిండ్రు, మా లక్ష్మి గ్రూపులలో మా ఆడబిడ్డలు కలిసిండ్రు, మాకు 0 వడ్డీతో రుణాలు ఇవ్వాలని అడిగిండ్రు, నిరుద్యోగ యువకులు కలిసిండ్రు, బీఆర్ఏలు కలిసిండ్రు, భూములు పోయిన దళితులు కలిసిండ్రు, ఇండ్లు లేని పేదలు కలిసిండ్రు, నిరుద్యోగ యువకులు కలిసిండ్రు. సిలిండర్ ధర మొన్న 1200 ఉంటే ఇవాళ 1250 అయ్యిందని చెప్పి మా అక్కలు మా చెల్లెళ్ళు వచ్చి బాధలు చెప్పిండ్రు. ఇవాళ ఎవరిని కదిలించినా రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల నిరాశలు, మా అక్కలు ఆడబిడ్డలు కన్నీటితో కష్టపడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ప్రజలందరూ దుఃఖంలో మునిగి తేలుతున్నారు. అందుకే మిత్రులారా, తెలంగాణ తెచ్చినా అన్న చంద్రశేఖర్ రావుకు 2 అవకాశాలు ఇచ్చారు. కానీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, రాజయ్య లాంటి వాళ్ళు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, పార్లమెంట్ నాయకులు లాంటి వాళ్ళు పార్లమెంట్ స్తంభింపజేసి తెలంగాణను ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకుని మానకొండూరు గడ్డ మీద నుంచి, మీరు ఆలోచన చేయండి, ఏకలింగం కేసీఆర్ ఒక్కడే తెచ్చినా అంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయి కేంద్రంలో అధికారంలో కోల్పోయి తెలంగాణలో ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఎండకు పోతుంటే తాగడానికి గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే కూడా ఆ కుటుంబం చల్లగుండాలని ఆశీర్వదిస్తాం, జీవిత కాలం గుర్తు పెట్టుకుంటాం. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అన్న తల్లి కడుపు కొత్త తెలిసిన సోనియమ్మ, ఇక ఏ తల్లి కూడా తన బిడ్డ చావద్దు దుఃఖంతో తల్లి కుమిలిపోవద్దు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి గొప్ప మనసుకు. ఇవాళ మనము న్యాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే ఎన్నికలల్లా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి, దానికి మీ ఆశీర్వాదం ఉండాలి, మానకొండూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. మా మిత్రులందరూ అనుకుంటుండొచ్చు, అడమాకలు ఆలోచన చేస్తారు, సరే నాయన 2004 నుంచి 2014 వరకు మీరు బాగా పరిపాలన చేశారు, చంద్రశేఖరరావు మమ్మల్ని మోసం చేసిండు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మాకేమి చేస్తారని ఆలోచన చేస్తారు. అందుకే మేడారం నుంచి మానకొండూరు వరకు పేదల్ని కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, మాణికరావు ఠాక్రే గారి ఆమోదంతో ఇవాళ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, ప్రతి పేదవాడికి ఇండ్లు లేని పేదలకు ఎంతమంది ఉన్నా ప్రతి పేదవాడికి ఉచితంగా 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు చంద్రశేఖరరావు, ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడు అపోలో యశోదో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా 5 లక్షల వరకు మీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి మీకు వైద్యం చేయించి మీ ఇంటి వరకు దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ 1250 ఉంది సిలిండర్ ధర, రేపు ఎంత ఉంటుందో తెలియదు. అందువల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉండే, ఇవాళ పన్నుల రూపంలో 100 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోసుకుంటున్నాయి.
అందుకే మా ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి ఆనాడు కట్టెల పొయ్యితో ఊది ఊది ఆ పొగ గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలను ఆదుకోవడానికి దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ ఇచ్చినాం, సిలిండర్ ఇచ్చినాం, 400 గ్యాస్ ఇచ్చినాం. అందుకే ఇవాళ మా ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి, మీ కన్నీళ్లు తోడవడానికి మీ సిలిండర్ మీ ఇంటికి 500 రూపాయలకి మీ ఇంటికి తెచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, రైతులు చంద్రశేఖరరావు మాట నమ్మి 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అంటే బ్యాంకుకు కట్టకపోవడం వల్ల 100,000 తడిసి మోపెడై 200,000 అయింది, అప్పు నెత్తి మీద ఉంది, చేతుల్లో చిప్పబట్టుకునే పరిస్థితి ఉంది, ఉన్న భూమి బ్యాంకు వాడు పుంజుకపోయే పరిస్థితి ఉంది. అందుకే పేద రైతులకు 200,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా నిరుద్యోగ యువకులు, రాష్ట్ర ప్రభుత్వంలో 200,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, చంద్రశేఖరరావు నోటిఫికేషన్లు ఇవ్వలే, ఉద్యోగాలు భర్తీ చేయలే. అందుకే కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం జనవరి 1, 2024 నుంచి సంవత్సరం తిరిగే లోపల 200,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ధరణి పేరు మీద ఏవైతే దందాలు జరుగుతున్నాయో, దందాల మీద విచారణకు ఆదేశించి 100% ధరణి పోర్టల్ రద్దు చేసి పేదలను అందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా మిత్రులను అడుగుతున్నా, ఇందిరమ్మ ఇండ్లకు 500,000 ఇవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ పథకంలో 500,000 మీకు ఇవ్వాలన్నా, 200,000 రూపాయల రైతు రుణమాఫీ చేయాలన్నా, 200,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నా, 500 రూపాయలకు మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ధరణి పోర్టల్ను రద్దు చెయ్యాలన్నా మీరేం చేయాలి మిత్రులారా? మీరేం చేయాలి? ఇందిరమ్మ రాజ్యం దేవాలి. ఇందిరమ్మ రాజ్యం దేనికి మీరందరు సిద్ధమేనా? ఆ వెనకాల మిత్రులు సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మిత్రులారా, ఇప్పుడు నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, సరేనా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, కేసీఆర్, 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 బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ధన్యవాదాలు సోదరులారా. ఎందుకంటే అదేవిధంగా బాలకొండూరు ఈ ప్రాంతాన్ని కరీంనగర్లో కలపాలని మా డాక్టర్ సాబ్ చెప్తుండు, తప్పకుండా అది చూద్దాం. ఏదేమైనా చంద్రశేఖరరావు మన్ననే పాంచువాడని చెప్పాడు, నా వయసు అయిపోయింది నేను ఇంటికి పోతా అని. అందుకే ఫామ్ హౌస్ లో 2 మంచిగా వండుకోమని చెప్పి మా పొన్నం ప్రభాకర్ అని చెప్తుంది. ధన్యవాదాలు మిత్రులారా. మేలు కొనుకు జాత్ర.